హాయ్ వ్యూవర్స్, నటన పరంగా ఇద్దరు కూడా హేమాహేమీలే. ఒక రకంగా చెప్పాలంటే నాగార్జున ఫ్యాన్స్ ఒప్పుకుంటారు ఒప్పుకోరా, కానీ నాకు నాగార్జున కన్నా జూనియర్ ఎన్టీఆర్ నటనే కొంచెం మెచ్యూర్డ్ అనే వేళ ఉండేది, అండ్ యాక్టింగ్ బాగా వచ్చిన ఫీలింగ్ ఉండేది నాకు. అయితే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ నాగార్జున టాపిక్లు ఎందుకు తెచ్చాను, ఒకప్పుడు ఏ బిగ్ బాస్ అయితే హే అదే షో అద్దెనిదే అన్నటువంటి నాగార్జున అదే బిగ్ బాస్కి ఆల్రెడీ 2 టైమ్స్ మనోడు హోస్ట్, అగైన్ మరలా అతనే. ఇక గతంలో ఇదే నాగార్జున అండ్ చిరంజీవి నిర్వహించినటువంటి ఎవరు మీలో కోటేశ్వరుడు, ఇప్పుడు వచ్చేసి మీలో ఎవరు కోటేశ్వరులు, దీనికి వచ్చేటప్పటికి ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ అంటే అఫ్కోర్స్ జూనియర్ ఎన్టీఆర్ కూడా గతంలో బిగ్ బాస్ వ్యవహరించున్నాడు హోస్ట్గా. అంటే ఇద్దరు కూడా 2 షోలు ఆల్రెడీ చేస్తున్నారు హోస్ట్గా. ఇప్పుడు జనాల మైండ్ సెట్ అంతా ఏవేళ ట్యూన్ అయిపోయింది, రియాలిటీ షోలు అంటే అబ్బా ఏం చూస్తామన్న ఫీలింగ్ కొంతమందికి, కొంతమంది ఎప్పుడు వచ్చింది అని వీళ్ళు కొంతమంది ఉన్నారు. బట్ క్విజ్ జూనియర్ ఎన్టీఆర్ కూడా చూడటం భలే చెప్తా ఉన్నాడు, కథ మీది, కల మీది, ఆట నాది, కోటి మీది, రండి ఆడండి, మనసులు గెలుచుకోండి అన్న వీళ్ళు, అంటే ఒక రకమైనటువంటి ప్లెజెంట్ ఫీల్ తీసుకొస్తాడు జూనియర్ ఎన్టీఆర్. అఫ్కోర్స్ ఆ షో కూడా అటువంటిదే, మీలో ఎవరు కోటేశ్వరుల షో ద్వారా జనరల్ నాలెడ్జ్ లెవెల్స్ పెరుగుతాయి, అవతల వాళ్ళ యొక్క నాలెడ్జ్ లెవెల్స్ తెలుస్తాయి, అండ్ మనం ఇంట్లో ఉన్నటువంటి పిల్లలందరితో కలిపి కూర్చున్న షో మనం చూడగలం. బిగ్ బాస్ అలా ఉండిద్దా, మీరు చెప్పండి ఉండిద్దా, దాని నుంచి మనం అసలు ఏం నేర్చుకోవాలి. కొంతమంది అన్నారు అందులో వాళ్ళు ఎలా ఉంటారంటే మాకు తెలుస్తుంది కదా, మీ ఇంట్లో ఎలా ఉంటారంటే నీకు తెలియదు, మీ ఫ్రెండ్స్ ఎలా ఉంటారంటే నీకు తెలియదు, వాళ్ళు అంతే. అండ్ మోరార్ అక్కడ వాళ్ళు చేసేది యాక్టింగ్, చాలామంది రియాలిటీ అనుకుంటూ ఉంటారు, అక్కడ కూడా యాక్టింగ్ ఉంటుంది. బట్ మీలో ఎవరు కోటేశ్వర షోకి వాళ్ళ ఉంటుందా, యాక్టింగ్ చేస్తే చేసి ఉండొచ్చు ఎవరో జూనియర్ ఎన్టీఆర్, బట్ అందులో క్వశ్చన్స్ నిజమేనే, ఆప్షన్స్ నిజమేనే, ఇచ్చే డబ్బులు నిజమేనే, వచ్చే కంటెస్టెంట్ నిజమే కదా, వాళ్ళ నాలెడ్జ్ నిజమే కదా, అండ్ మనం కూడా ఆప్షన్ ఎందుకంటే పంపొచ్చు కదా. సో ఎంటర్టైన్మెంట్ విత్ నాలెడ్జ్, ఎంటర్టైన్మెంట్ విత్ అవేర్నెస్, ఎంటర్టైన్మెంట్ విత్ ప్రాపర్ స్కిల్స్, ఇవన్నీ ఉన్నటువంటి షో ఎవరు మీలో కోటేశ్వరులు. టైంపాస్, సొల్లు కబుర్లు, ఖాళీ ఉన్నప్పుడు తప్పదులే ఇంకేదో చూద్దాంలే అన్న వేళ ఫీలింగ్ తీసుకొచ్చేది బిగ్ బాస్. సో త్వరలో మీలో ఎవరు కోటేశ్వరులు టెలికాస్ట్ కాబోతుంది జెమినీలో, అటు బిగ్ బాస్ వచ్చేసేపట్లాగా స్టార్ మా ఐ థింక్ సో. ఖచ్చితంగా ఈ షోలు కనుక ఒకే టైంలో కనుక ఉంటే ఖచ్చితంగా క్లాష్ రావచ్చు టీఆర్పీ వైజ్, అప్పుడు మీలో ఎవరు కోటేశ్వరు దుమ్ము లేపిద్ది మీరు చూస్తూ ఉండండి. లేదు బిగ్ బాస్ కనుక దుమ్ము లేపితే టీఆర్పీ వైజ్ ఈ షో ఆ షో 2 ఎట్ టైం అనుకుంటే, ఇంకా అప్పుడు నేను అంటానమాట మన సమాజంలో ఎంతమంది ఖాళీగా ఉన్నారో చూడండి అని అప్పుడు నేను అనాలి ఇంకా. అండ్ ఆఫ్ కోర్స్ ఎవ్రీ వన్ నో దాట్. సరే మ్యాటర్ డైవర్ట్ అవ్వకుండా సింపుల్గా కంక్లూడ్ చేద్దాం. ఆల్రెడీ ఈ ఆగస్ట్లోనే ఎవరు మీలో కోటేశ్వరు స్టార్ట్ కాబోతుంది, ఆగస్ట్ ఎండింగ్ ఆర్ సెప్టెంబర్ 1st వీక్లో బిగ్ బాస్ కూడా స్టార్ట్ కాబోతా ఉంది. సో ఒకప్పుడు బిగ్ బాస్ ఏ అదే షో అసలు అదేంటి అదని ఇదని చాలా దారుణంగా మాట్లాడినటువంటి నాగార్జున ఆ బిగ్ బాస్ డబ్బులు ఇవ్వగానే దానికి హోస్ట్గా ఉండలేడు, ఇప్పుడు కూడా హోస్ట్గా వెళ్ళబోతా ఉన్నాడు. అంటే ధనం ఇదం మూలం జగత్, నాగార్జున ఫాలో అవుతున్నాడు. ఇక జూనియర్ ఎన్టీఆర్ ఫ్రీగా చేయట్లా, జూనియర్ ఎన్టీఆర్ డబ్బులే, కాకపోతే ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ చేసిన ఎవరు మీలో కోటేశ్వరులు, ఎంటర్టైన్మెంట్ విత్ నాలెడ్జ్ బిగ్ బాస్, సమ్ కొంతమందికి ఎంటర్టైన్మెంట్ మరికొంతమందికి పని లేని షో, కానీ అదే ఇష్టం. సో ఫైనల్గా ఖచ్చితంగా టీఆర్పీ వైజ్ కావచ్చు, ప్రేక్షకుల ఆదరణ పొందే విషయంలో కావచ్చు, ఈ 2 షోలు కనుక పోటీ పెడితే ఎవరు మీలో కోటేశ్వరులే అగ్రపదాన్ని దూసుకువెళ్తుంది, అప్పుడు బిగ్ బాస్ కావచ్చు నాగార్జున కావచ్చు కూసింత టీఆర్పీలైనా మిగతావైనా తగ్గక తప్పదు. సో మీరేమంటారు, మీ ఒపీనియన్ ఏంటి కింద కామెంట్ రూపంలో తెలియచేయండి.